ఈ నాయకులంతా ఏమైపోయారని వారందరూ కూడా ద్వారంపూడి అనుచరులే అని చెప్పేసి అక్షర సత్యంగారు చెప్తా ఉన్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత వారెవరైతే మీటింగ్ పెట్టారు కాపునాడు సంబంధించి కాకినాడలో 2 రోజుల క్రితం వారందరూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అనుచరులు. సార్ నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే నిజంగా మీరు అనుకున్నట్లు ఈ కాపు సంఘం మీటింగ్ జరిగినట్లయితే ఇంకా భారీ ఎత్తున జరిగేది. దీన్ని అక్షర సత్యం గారు కూడా ఏం ఖండించట్లా, ఆయన కూడా కరెక్టే నిజంగా చెప్పాలి అని అంటే ఇది నిజమే అని చెప్తున్నారు. రెండవ విషయం ఏంటంటే అక్షర సత్యం గారు చెప్పినట్టుగా కాపు ఆడపడుచుల మీద దాడి జరిగింది, మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి దగ్గర దాడి జరిగింది అనేది ఆయన కోట్ చేస్తున్నారు. ఆ దాడి జరిగిన పరిణామాలు ఏంటో అది అక్కడ కాపు సంఘంగా వాళ్ళు వెళ్ళినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ వేరేగా ఉండేది. అలాగే జనసేన సానుభూతి పరులుగా సడన్ కాల్ తీసుకుని ఆ రోజు మనం ఒకసారి ఇదే విషయం మీద పంచకర్ల సందీప్ గారితో మనం డిబేట్ లో కూర్చున్నప్పుడు చెప్పాం, సడన్ కాల్స్ తీసుకుని రోడ్డు మీద కూర్చోవడానికి పర్మిషన్ తీసుకుని ఆయన ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి కాపు నాయకులే కొట్టారు. ఆయన చూసారా వెంకటేష్ గారు దాడి చేయడానికి వెళ్ళారని మీతో చెప్పేలేరా వాళ్ళు? మేము ద్వారంపూడి మీదకి వెళ్ళడం అంటే దాడి చేయడానికి కాకుండా ఏమన్నా చెరాచారా పెట్టుకుని జాకెట్ ముక్కలు దాడి చేయడం అంటే చెప్పరా ఏంటో సార్. జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయారు కదా, దాన్ని దాడి చేయడం అంటారు. ఏమంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కూడా జరిగింది, దాన్ని కూడా దాడి చేయడం అంటారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయడానికి మా నాయకుడికి క్షమాపణ చెప్పని ధర్నా చేయడానికి దాడి చేయడానికి చాలా తేడా ఉంది వెంకటేష్ గారు. సీనియర్ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా దాడికి ధర్నాకి చాలా తేడా ఉంది వెంకటేష్ గారు. దాడికి ధర్నాకి చాలా తేడా ఉంది తెలుసుకోండి. ధర్నా చేయడానికి ఒక ప్రదేశం అనేది ఉంది, ఇళ్ల ముందుకెళ్ళి ధర్నాలు చేయడం కాదు. ఇళ్ల ముందుకెళ్ళి ధర్నాలు చేస్తాము లేకపోతే ఇళ్ల ముందుకెళ్ళి దండాలు పెడతామంటే కాదు. ధర్నాలు చేయడానికి పోలీస్ ప్రోటోకాల్ ప్రకారం ఒక ప్రదేశాన్ని వాళ్ళకి పర్టికులర్ గా ఇవ్వడం జరిగింది. అక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చున్న తర్వాత 2-3 గంటలు కూర్చున్న తర్వాత సడన్ కాల్ తీసుకుని అతని ఇంటి మీదకి వెళ్ళిందే దాడికే వెళ్ళారు. దాడికి వెళ్ళారు కాబట్టి ఆ రోజు దేహశుద్ధి జరిగింది. దీన్ని ఆ రోజు మీడియా అంతా కవర్ చేసింది. ఆ రోజు డిబేట్ లో కూడా మనం అదే సడన్ కాల్స్ తీసుకోవడం తప్పు, రాజకీయంగా వాళ్ళకున్న ఆ అపరిపక్వత వల్ల ఆ దాడి జరిగింది. అంటే మీరు అన్నట్టుగా జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ అభిమానులు తనని నిరసన వ్యక్తీకరించటం దాడిగా మా సోదరుడు వెంకటేష్ అభిప్రాయపడతాడు. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మేము వైసీపీ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నాం. మీరు వైసీపీ కాపులు అంటారు, బుల్లెట్ రామారావు గారు రీసెంట్ గా నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీ 1/1 మాట్లాడుతున్నా, అందరికి కలిపే చెప్తున్నా. ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ నుంచి సోదరుడు జేఎస్పీ నుంచి వచ్చారు, ఆయన ఏమన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాపు అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏమన్నా పెట్టగలుగుతారా అని చెప్పేసి అని అన్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, గత ప్రైమ్ 9 డిబేట్ లో కూడా అడిగా, జేఎస్పీ పార్టీ నుంచి ఒక ఎస్సీ కమ్యూనిటీ సీఎం ని అడగలే దమ్ము నీకుందా? అలా అడిగినప్పుడు ఇక్కడ వైసీపీ పార్టీ అధికార పార్టీలో మేము ఉన్నాం కదా, మేము కూడా అడగడానికి సాహసం చేస్తాం. అధికార పార్టీలో ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ మీకులాగా బయటకు వచ్చి లేకపోతే మాకు ఎన్టీఆర్ మరొకటి అని అడిగే పరిస్థితి ఉండదు. అధికార పార్టీలో ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అధినేతకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. మరి ఇదే గోడపాటి గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన కాపు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి వచ్చారు, మరి ఎందుకు అడగలేకపోయారు? కాపు భవనాలు కట్టి చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకోవాలి అని చెప్పి అడిగిన రిజర్వేషన్ అంశానికి వెళ్తే అది చాలా పెద్ద చర్చ. ఒక్క నిమిషం సింగిలూరు గారు, రిజర్వేషన్ అంశానికి వెళ్తే చాలా పెద్ద చర్చ, సమయం ఎక్కువ, దయచేసి కంక్లూజన్ తీసుకుంటాను, 1/1 తీసుకుంటాను. బుల్లెట్ ధర్మారావు గారు మొత్తానికి ఏం చెప్తారు ఫైనల్? నేను ముక్తకంఠంతో ఒకటే చెప్తున్నానండి, ఈ యొక్క వైసీపీ అరాచక పాలన అంతమయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయి. రాష్ట్రంలో ఉన్న రంగా గారి అభిమానులు నేను చెప్తున్నానంటే మన ఆంధ్రాలో కాదు తెలంగాణలో కూడా కలిపి 1 కోటి మంది రంగా గారి అభిమానులు పైచిలుకున్నారండి. ఓన్లీ కాపులే కాదండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన, ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా రంగా గారి అభిమానులు ఇవాళ ముక్త కంఠంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉందని అందరూ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆధారంగా మిత్రమల రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి మద్దతు మేము ప్రకటించాం. మరి దానిలో భాగంగానే ఎప్పుడైనా రంగా గారికి దండేశారా అని మా మచిలీపట్నం పెదపాలేరు ఉన్నాడు కదండి పేరు నాని అవార్డులు చవార్డులు పెడితే మరి కాపు నాయకుడిగా ఉన్నారు మీరు, ఇంకా రాజకీయ పార్టీ నాయకుడిగా అవతారం చెందలేదు. మీరు కాపు నాయకుడిగా ఉన్నప్పుడు మరొక కాపు నాయకుడిని లేకపోతే మీ సామాజిక వర్గానికి సంబంధించిన మన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని కించపరచొద్దు. వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం, ముఖ్యమంత్రి గారి ముఖంలో చిరునవ్వు చూడటం కోసం మన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి నాయకుడిని కించపరచొద్దు. బ్రహ్మనాయుడు గారు మీరు మీరు జనసేన పార్టీకి వంత పాడాలంటే పాడండి, అంతేగాని మీరు న్యూట్రల్ ముసుగేసుకుని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద దాడి చేయకండి దయచేసి. నేను చెప్పేది ప్రజలందరికీ అర్థమైంది, బహుశా మీకు అర్థం కాదు, మీకు అర్థం కాదు, ప్రజలందరికీ అర్థమైంది. ఆ మాట నాని గారికి చెప్పన్నాం తప్పేమని, నాని గారిని అంటే కూడా తప్పే. ఆగండి వినండి వినండి సార్ వినండి, నాని గారిని అంటే కూడా తప్పే. నేనేమి ధర్మారావు గారు నాని గారిని తిట్టమని నేనేం అనలేదు. ఆ మాట ముందు నాని గారికి కూడా చెప్పండి అని అన్నాను అంతే. ఇక దాన్ని కూడా మీరు వేరేగా అర్థం చేసుకుని ఏం చేయలేదు. రామనాయుడు గారు వన్ టు వన్ మీతోనే చెప్తున్నా అధికార పార్టీలో ఉన్నప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు డైరెక్ట్ గా మీకు లాగా మీడియా ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి హుకుములు జారీ చేసే అవకాశం లేదు. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి శతకోట్లంటే ఖచ్చితంగా రియాక్షన్ వస్తుంది. సరే వస్తే వచ్చినాను. మీకు పేరు నాని గారి మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది, ద్వారంపూడి గారి మీద ప్రేమ ఉన్నట్టుంది, తప్పలేదు దానికి. బాగా శ్రీనివాసరావు గారు మీకు చాలా ప్రేమ ఉంది, మేము మచిలీపట్నం వాళ్ళం, రంగా గారితో దగ్గర నుండి తిరిగిన వాళ్ళం, మీరు చాలా చిన్నపిల్లలు నాకు తెలుసు, కానీ మేము ఎవరు విమర్శించట్లా. ఆయనే నేను పెదపాలేరని ఒప్పుకున్నాడు కాబట్టి అందుకే అన్నాం. కానీ గోడపాడి గారు ఫైనల్ గా అంశానికి సంబంధించి కంక్లూజన్ ఇవ్వండి. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు మా సోదరుడు బాబు వెంకటేష్ ఇబ్బంది ఏంటంటే పాలికాపుల్ని ఇవాళ జనసేన, కాపు సమాజం, తెలుగుదేశం కలిసి పాలికాపుల్ని పాపం పాలికాపులుగా చూస్తున్నారని బాధపడుతున్నారు. ఆయన కూడా అంటారా అండి వెంకటేష్ గారిని కూడా జనసేన పార్టీలో లేని వాళ్ళందరూ సోదరుడు విశ్లేషకుడు అంతేను. అయితే ఒకటే, ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అంతమొందించడం కోసం రాష్ట్రంలో ఒక బృహత్తరమైన నిర్ణయం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయడం కోసం తెలుగుదేశం జనసేన కలిసి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఒక సదుద్దేశంతో ముందుకొచ్చారు. తప్పనిసరిగా వీళ్ళు ఎంతమంది అడ్డుపడ్డా అది జరిగి తీరుతుంది. ఇక ఈ చోటా మోటా వైసీపీ కండవాలు వేసుకుని తిరిగే కాపు నాయకులు వీళ్ళ యొక్క ప్రేలాపనలో ఎవరో కూడా నమ్మరు. నేను ఒకటి చెప్తాను సార్, చిరంజీవి గారిని ఆ రోజున మరి ఆ గుడివాడ గుట్కానాని చిరంజీవి గారిని ఒక మాట అంటే ఎందుకు రాలేదు వీళ్ళంతా ముందుకి? ఈ రోజు వస్తున్నారే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మద్దతు ఇవ్వద్దని. ఏమండి వెంకటేష్ గారు చెప్తారా? రాజకీయ పార్టీ సంబంధం లేదు కదా. గోడపాడి గారు అడిగే మాటకి సమాధానం చెప్తారా? ఏమన్నారు గుడివాడ నాని గారు? ఏమన్నారు చిరంజీవి గారు? ఏమన్నారు చెప్పారు? మాది చిన్నది, చెప్తాను కావాలంటే ఆయన అన్న మాట ఏంటనేది చెప్తాను. చిరంజీవి గారు